Hello friends, welcome to TSK Thoughts. My channel first time chusunte please subscribe cheskondi alage pakkana unna bell icon click chesi all on press chesarante na video notifications anni mee mobile ku vachesthay. So ee video vachesi chaala ante chaala important video andi, daye chesi evaru skip cheyakandi. So ee video chuttam valla mee money anedi meeru chaala save cheskunna vallu avutaru. Ippati varaku meeku ilanti fake Instagram profiles telina vallu aithe ee video chuttam valla just ఆ ఫేక్ యాప్ ఫేక్ ప్రొఫైల్స్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళైతే జస్ట్ ఆ కొరియర్స్ అనేది తీసుకోమాకండి. ఎంత ఫేక్ ఎంత స్కామ్ అంటే మన మనీని వేస్ట్ ప్రొఫైల్స్ అన్నీ మనకి ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయండి. సో డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుంది. సో చాలా వాళ్ళ వరకు ఇది తెలిసి ఉండొచ్చు, కొంతమందికి ఇప్పటికే ఇంకా తెలియకపోయి ఉండొచ్చు. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇన్స్టాగ్రామ్లో నేను డైలీ నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే నాకు ఇలా దివాళీ ఆఫర్ బై 2 sarees అట్ 1200 విత్ స్టిచ్చర్ బ్లౌజెస్ అనేవి మంచి మంచి శారీ ఫొటోస్ విత్ మంచి బ్లౌజెస్ ఉన్నాయండి. అలాంటివి చూడంగానే మనం లేడీస్ అనేవాళ్ళం ఎట్లన్నా ఈజీగా అట్రాక్ట్ అయిపోతాం. సో అలాగే అట్రాక్ట్ అయ్యి నేను మెయిన్ అట్రాక్ట్ ఎక్కడైనంటే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంది. ఆన్లైన్ పేమెంట్ అయితే అసలు అంటే నేను కదిలించుకొని కూడా కదిలించుకోను. క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, లాస్ట్ దాకా మన చేతుల్లోనే ఉండిద్ది. సో ఫైనల్లో అయినా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు, తీసుకోకుండా ఉండొచ్చు అనే ధైర్యంతో నేను ఆర్డర్ పెట్టానండి. అసలు వస్తాయో లేదో అనే డౌట్తో పెట్టాను. సో వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యారు, అడ్రస్ పంపమన్నారు, బ్లౌజ్ సైజ్ చెప్పమన్నారు, ఇవన్నీ పెట్టమంటే నేను ఫైనల్లీ ఆ 2 sarees అనేది సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఒక 27 photos వరకు పెట్టారు. ఇంకా ఆర్డర్ పెట్టంగానే థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ ఇస్ కన్ఫర్మ్ 6-8 days COD అమౌంట్ 1200 అన్నారు. 2 days ట్రాకింగ్ నెంబర్ వచ్చింది అన్నారు. సరే ఆ ట్రాకింగ్ నెంబర్ వస్తే చూద్దాంలే అనుకొని నేను కామ్గా ఉన్నాను. ఇంకప్పటికీ నేను అడిగాను జెన్యూనా ఐ విల్ ప్రమోట్ యువర్ పేజ్ ఇన్ మై ఛానల్ అడిగాను. ఒకవేళ ఫేక్ అయితే చెప్పండి, నా ఆర్డర్ నేను క్యాన్సిల్ చేసుకుంటాను కూడా చెప్పాను. బట్ అప్పుడే ఏం రిప్లై లేదు. రిప్లై లేదన్నప్పుడే నాకు కొంచెం డౌట్గానే ఉంది. ఇంకా నిజంగానే 2 days నాకు మెసేజ్ వచ్చింది ఈకార్ట్ వాళ్ళ నుంచి. సో నేను ఆర్డర్ ప్లేస్ చేసిన ఇదిగోండి, మీకు హైదరాబాద్లో నేను ఆర్డర్ ప్లేస్ చేశాను, అది డిస్పాచ్ అయింది ద్వారకా అహ్మదాబాద్ నుంచి వచ్చినాయండి. నేను ఆల్రెడీ మనం చెప్పాను కదా నాకు అహ్మదాబాద్లో అంత కలెక్షన్ నాకేం నచ్చలేదని. అప్పుడే డౌట్గా అనిపించింది ఇంత మంచి శారీస్ అహ్మదాబాద్ నుంచి అని. సరే వెయిట్ చేద్దాం, రాని లాస్ట్ దాకా మన ఛాన్స్ ఉంది కదా అట్టే కామ్గున్నాను. అసలు ఎంత పెద్ద షాక్ వచ్చిందంటే నాకు మళ్ళీ వాళ్ళు ఏంటంటే రివ్యూస్ కూడా మనకి నేను అడిగాను, ఓకే ఇప్పుడు జెన్యూనా కాదని మాకు తెలియదు కదా, సో ఒకసారి మీ దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళ ఫొటోస్ ఎవరైనా ఉంటే వెంటనే పంపించారు వేరే వాళ్ళు కొన్న స్క్రీన్ షాట్స్ అని. అక్కడ ఏంటంటే వీళ్ళు పెట్టిన క్యాటలాగు వాళ్ళు పెట్టిన రివ్యూ ఇమేజెస్ అస్సలు మ్యాచింగ్ లేవండి, ఇక్కడ ఉన్న శారీస్ అక్కడ ఏవీ లేవు. సో నాకు అప్పుడే అనుకున్నా వాళ్ళు ఏమన్నా వాళ్ళే ఏదో గ్రూప్స్ ఉంటారు కదా కస్టమర్ రివ్యూస్ లాగా, లేకపోతే అదర్ రివ్యూస్ ఏమన్నా స్క్రీన్ షాట్స్ ఏమన్నా పెట్టారేమో అని చెప్పి నాకు అప్పటికీ డౌట్గానే ఉంది. సో ఓకే చూద్దామనే కాన్సెప్ట్తోనే నేను ఆగాను. అసలు రివ్యూస్ని కూడా ఎంత మ్యాజిక్ చేసి వేరే ఏదో రివ్యూస్ని మనకి చూపించి, ఇక్కడ మీకు రివ్యూస్ కూడా నేను ఇమేజెస్ చూపిస్తున్నాను, వాళ్ళు తీసుకున్నట్టు శారీస్ చాలా బాగున్నట్టు మంచి మంచి రివ్యూస్ అని కూడా ఇచ్చారు. అంటే పీపుల్ని ఇలా ఇంత దారుణంగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిల్లో మనం ఇరుక్కున్నామంటే ఈజీగా మనీ పోయిద్ది. అక్కడ మెయిన్ అట్రాక్షన్ క్యాష్ ఆన్ డెలివరీ. ఆన్లైన్ పేమెంట్ అయితే ముందే పేమెంట్ చేసేస్తాం మనీ పోతాయి అనే భయంతో చాలామంది ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. క్యాష్ ఆన్ డెలివరీయే కదా, ఓకే ఐటెం మనకు వస్తుంది తీసుకోవచ్చు అనుకుంటారు. సరే ఐటెం వచ్చినా మనం తీసుకున్నాక వాళ్ళు ఇంకా రిప్లై ఇవ్వరు. సో అక్కడ మంచి ఐటెం లేకుండా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు సో మనకి అది నో యూజే కదా. నాకు వచ్చిన తర్వాత చూస్తే ఏదో ఒక వేస్ట్ శారీస్ పంపించారండి. ఆల్రెడీ నాకు కొరియర్ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ నాకు జరిగిన ఒక మంచి గుడ్ థింగ్ ఏంటంటే ఆ డెలివరీ బాయ్ ఓపెనింగ్ చేయడానికి ఒప్పుకున్నాడు.
తను ఒప్పుకోబట్టే ఈరోజు నా మనీని నేను సేవ్ చేసుకోగలిగాను. సో అక్కడ జరిగిన ఇలాంటి ఫేక్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్స్ వాళ్ళవి మీ అందరితో షేర్ చేసి సో మిమ్మల్ని కూడా మీ మనీ సేవ్ చేసుకోమని చెప్పగలుగుతున్నాను. సో అంతా చెప్పాలంటే క్రెడిట్ ఆ డెలివరీ బాయ్దేనండి. సో ఓపెన్ చేయడానికి ఒప్పుకున్నాడు కాబట్టి నేను చూడగలిగాను. నార్మల్గా ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి కొరియర్ తీసుకోవచ్చు, మనకు నచ్చకపోతే మనం రిటర్న్ పెట్టచ్చు, వీళ్ళ మీద నమ్మకం లేదు సో రెస్పాండ్ అవుతారు తెలియదు. సో ఆ భయంతో ఓపెన్ చేసి తీసుకుంటేనే మాత్రమే రండి, లేకపోతే నాకు కొరియరే అసలు వద్దు అని చెప్పాను. ఓకే అండి ఓపెన్ చేయండి అన్నారు. అసలు ఓపెన్ చేసి చూస్తే ఏదో సిల్క్ శారీస్ 2 పంపించారండి. అది యాక్చువల్గా సరే నాకు శారీ మీద నుంచి ముందు నుంచి సరే క్వాలిటీ ఎలా ఉన్నా బ్లౌజెస్ రెడీమేడే కదా తీసుకుందాం అనుకున్నాను. అసలు లోపల రెడీమేడ్ బ్లౌజులే లేకుండా ఉట్టి శారీస్, అంటే బ్లూ బిస్కెట్ కలర్ గ్రీన్ కాంబినేషన్ ఆర్డర్ చేశాను కదా, అలాంటి బ్లూ కలర్ ఒక సిల్క్ శారీ అండ్ బిస్కెట్ కలర్ గ్రీన్ కాంబినేషన్లో అదొక రఫ్గా అలాంటి క్లాత్తో ఒక శారీ పంపించారు. అది చూడంగానే లిటరలీ షాక్, ఇంకా నాకు వద్దు కొరియర్ నేను తీసుకోనని చెప్పాను. వాళ్ళైతే ఓపెనింగ్ ఛార్జెస్ పే చేయాలి మేడం అన్నారు. నేను ఇంకా అవి కూడా నేను పే చేయను, అలాంటివి ఏమైనా ఉంటే ముందే నాకు ఫోన్లో చెప్పుంటే బాగుండేది, సో మీరు చెప్పలేదు కదా సో అందుకే నేను పే చేయను అంటే లేదు మేడం చెయ్యాలన్నారు. బట్ నేను మాత్రం గట్టిగా నేను చేయను అంటే చేయనండి అని చెప్పి నేను వచ్చేసాను. సో వాళ్ళు ఇంకా ఆ విషయంలో అంత ఫోర్స్ ఏం చేయలేదు. సో నేను ఇది చేయడం వల్ల నేను మా సిస్టర్కి కూడా చెప్తే తను కూడా ఆర్డర్ చేసుకుంది. సో ఫస్ట్ నావే వస్తాయి కాబట్టి నాకు చూసి నీకు చెప్తాను అని చెప్పాను, ఇలా వచ్చినాయి బాగాలేదన్న. అప్పుడు ఏంటంటే నేను ఎక్కడో ఒకచోట మనుషుల్ని నమ్మచ్చు, నిజంగా దివాలీస్ కదా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయి పంపిస్తారనే కాన్సెప్ట్తో నాకు వీడియో తీయాలి, ఆ థాట్ అసలు రాలేదు. సో అందుకనే ఈ వీడియోలో ఒక్క క్లిప్ మిస్ అయిందండి. ఇంకా నేను మా సిస్టర్కి చెప్పంగానే ఓకే నువ్వు ముందే నన్ను గైడ్ చేసావు కాబట్టి నేను సీక్రెట్గా నేను తీసుకునేటప్పుడు వీడియో తీయగలను అని అనింది. బట్ తనకి జరిగిందంటే అది ఇవాళే నాకు చెప్పింది. వాళ్ళు మాత్రం ఓపెన్ చేస్తే ఒప్పుకోము మేడం, ఇలా ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి చాలా వస్తున్నాయి, ఐటెం ఒకటి ఆర్డర్ చేస్తే ఒకటని చాలా కంప్లైంట్స్ వచ్చాయి మేడం అన్నారు. ఇంకా ఓపెనింగ్ అయితే కుదరదు అనేసరికి వద్దులేండి అని అది ఇంకా రిటర్న్ పెట్టేసింది. సో ఆ వీడియో క్లిప్ అనేది ఒక్కటి మిస్ అయింది. బట్ నేను పక్కగా అన్ని ప్రూఫ్స్ ఇక్కడ మీకు చూపించాను. బట్ నేను వాళ్ళ నెంబర్స్ వాళ్ళ నేమ్స్ అవన్నీ నాకు చెప్పటం అంత ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు పే చేసా జస్ట్ ఏంటంటే పెద్ద మనకి ఇన్స్టాగ్రామ్లో మనం సపరేట్గా ఈ ఒక్క పేజే ఫేక్, సో వాళ్ళొక్కరిని పాయింట్అవుట్ చేయాలని లేదు. ఎందుకంటే నేను ఇలా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన తర్వాత నాకు ఇలాంటి 1-5 పేజెస్ అనేది ఇలాంటివే వచ్చినాయి. బై 3 కుర్తీస్ 999, బై 2 శారీస్ విత్ స్టిచ్డ్ బ్లౌజెస్ అట్ ది రేట్ 1200, ఆఫర్ టుడే ఓన్లీ, హరీ అప్, ఇలాంటి క్యాప్షన్స్ పెట్టి మనుషుల్ని ముఖ్యంగా లేడీస్ని అట్రాక్ట్ చేస్తారండి. అలాంటి అట్రాక్షన్స్కి మీరు పడద్దు, మీ మనీని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. కొంతమందికి 1200 పెద్ద మ్యాటర్ కాదనిపించింది, బట్ ఇలాంటిది ఇలాంటి ఫేక్వి ఇలాంటిది జరుగుతున్న స్కామ్ మనం వీలైనంత వరకు ఆపాలండి. ఆపాలంటే మీరు తప్పకుండా ఇది మీకు వీలైనంత మీ ఫ్యామిలీ వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, వాళ్ళని షేర్ చేయమని చెప్పండి. తప్పకుండా ఒక లైక్ చేయండి, ఎందుకంటే లైక్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి యూట్యూబ్ అనేది ఈ వీడియోని సజెస్ట్ చేస్తుంది. సో చాలా వాళ్ళని మనం ఇలాంటి ఫేక్లో పడకుండా మనం వాళ్ళ మనీ సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే అసలు ఎంత పెద్ద ఫేక్ అంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న ఆలోచనతో నేను ఓపెన్ చేయాలనే కాన్సెప్ట్తో ఆ డెలివరీ బాయ్ ఒప్పుకోవడం వల్ల నేను తెలుసుకున్నాను ఇదంతా ఫేక్, అలాంటి శారీస్ ఏం పంపించరని. చాలామంది తెలియక తీసేసుకుంటారు, తీసుకున్నాక వాళ్ళు ఇంకా రెస్పాండ్ అవ్వరు, వాళ్ళ మనీ పోయినట్టే కదా. సో అందుకని ఇలాంటి ఫేక్ విషయాల్లో ఇలాంటి స్కామ్స్లో అస్సలు వెళ్ళకండి. చాలా డేర్గా ధైర్యంగా మనం ఇలాంటివి తప్పించుకుంటేనే బెస్ట్ అండి. సో అందుకనే ప్లీజ్ ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చి యూస్ఫుల్ అయింది అని అనిపిస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అందుకే నేమ్స్ ఏమి అవన్నీ నేను కవర్ చేసేస్తున్నా అండి. నాకు పర్టికులర్గా ఒకరిని పాయింట్అవుట్ చేయాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ అసలు వాళ్ళ పేజెస్లో
స్కేల్ 20K 12K అన్ని ఫాలోవర్స్ ఉన్నారు. సో దేనికి అనవసరంగా అట్రాక్ట్ అవ్వకండి, జెన్యున్ పేజ్ అన్న వాళ్ళ దగ్గరే ఫాలో అవ్వండి, వాళ్ళ దగ్గర ఆర్డర్స్ పెట్టుకోండి. ఇలా ఆఫర్స్ అని ఆర్డర్ చేయొద్దు. నేను నమ్మి ఏం ఆర్డర్ చేయలేదండి, డౌట్ఫుల్గానే ఉన్నా, బట్ ఎక్కడో నిజంగా మంచి శారీస్ వస్తాయేమనే తపనతో ఆర్డర్ పెట్టాను. సో ఇలాంటి వాటికి చాలా అంటే చాలా దూరంగా ఉండి తప్పకుండా ఇది మాత్రం షేర్ చేయండి అని ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే, ఎవరికి తెలీదు చూడంగానే శారీస్ అంత మంచి అట్రాక్టెడ్గా ఉన్నాయి, ఆర్డర్ పెట్టుకోవాలనిపించింది. సో అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను, అందరికీ మనం ఈ వీడియో షేర్ చేయడం వల్ల హెల్ప్ అవుతుందనే చెప్పే నేను ప్రత్యేకంగా ఈ వీడియో తీస్తున్నాను. నా దగ్గర ఏ వచ్చినాయో నేను చూపించలేకపోయాను, ఎందుకంటే అది లాస్ట్ మూమెంట్లో నాకు అంత థాట్ రాలేదు గబక్కన ఒక ఫోటో తీసుకుందాం వీడియో తీసుకుందాం అని. ఎందుకంటే ఆ డెలివరీ వాళ్ళు కూడా ఒప్పుకుంటారో లేదో నాకు ఐడియా రాలేదు, అసలు అయినా అప్పుడు నాకు థాట్ అయితే రాలేదు. బట్ నేను వాళ్ళతో మాట్లాడింది, నాకు వాళ్ళు కొరియర్ అనేది ట్రాకింగ్ అవన్నీ మీతో షేర్ చేయగలిగాను. సో ప్లీజ్ షేర్ చేయండి, అందరి మనీ మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, చాలామందికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.